తెలుగు హాస్య కథలకు స్వాగతం సో నేను ఇప్పుడు చెప్పబోతున్న నవల నాకు ఎంతో ఇష్టమైనదండి టెన్త్ క్లాస్లో బారిస్టర్ పార్వతీసం అని వాచకం ఉన్నప్పుడైతే నేను ఈ క్లాస్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను సో ఆ కథ మీకు వినిపించబోతున్నాను సో ఈ బార్ బారిస్టర్ పార్వతీసంని మొక్కపాటి నరసింహ శాస్త్రి కాలం నుంచి వెలువడిన హాస్య కథల్లో ఒకటి ఈ నవల మూడు భాగాలుగా వెలువడుతుందనమాట ఇందులో ముఖ్యమైన కథానాయకుడు మన హీరో పార్వతీసం ఒక పల్లెటూరు నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వరకు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్ర ప్రాక్టీస్ చేసి మంచి పేరు సంపాదించిన స్వతంత్ర సమర్యోధనలో కూడా పాల్గొన్న మహా గొప్ప మనిషి ఇక కథలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం మాది మొగల్తూర్లండి మొగల్తూర్ అంటే ఏమనుకుంటున్నారు చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట విశాలమైన గోడలు చూస్తూనే అది ఎంత పెద్ద పట్టణమో ఎంత ప్రసిద్ధి చెందినదో ఎన్ని యుద్ధాలు చూసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడు ఎవడు లేడు కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరైనా ఇక్కడ కూర్చొని ఆ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగల్తూరు రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్నో బయటపడేవి మా నర్సాపురం తాలూకు అంతా ఎంత సంతోషించుండేది నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే కానీ వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారు ఇంతటి వారో ఊహించుకోవచ్చు మా ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం మా ఇంటి పేరు వేములవారు వేములవారు కూడా మొగల్తూరు పరిపాలకులకు పుట్టినవారే ఆ స్థానంలో పెరిగిన విద్యుత్ కుటుంబం మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రభువులందరినీ మంచి మార్గాన్ని నడిపించడంలో వారి చేత దాన ధర్మాలు చేయించడంలో బీద సాధలను కనిపెట్టుకుని ఉండడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము వారికి ఏ విషయంలోనూ శాస్త్రంలోనూ కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారి దగ్గరికి వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్ష కూ కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలు జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు సరదాకేళంది ఇది ఎప్పుడు జరగబోయేదో సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపవలనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఎంతో భయంగా భయము అనిపించేది నాకు ఇక్కడ బోల్డ్ అంతమంది స్నేహితులు వారందరికీ నేనంటే ఎంతో అభిమానం ఏమ్రా పార్వతీశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా నిన్ను విడిచి మేము ఉండలేమురా మేము నీతోపాటే వచ్చేస్తాం అనేవారు నేను నవ్వుతూ ఏడుసార్లు అండి నోరు మూసుకొని చదువుకోండి వెర్రి వెర్రి వేషాలు వేయకండి నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రో మద్రాసు వెళ్ళిపోతాను అనుకోండి అక్కడికి మీరెలా రాగలరు ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరా ఏంటి ఏం ఎందుకు రాలేమేంటి అని మిత్రుడు ప్రశ్నించాడు నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను నేను అమాంతం ఈ కాలువలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు తీశాడు వద్దురా బాబు వద్దురా వెళ్ళకూరా వాడు ఊరికనే అన్నాడు కానీ నీతోటి పందెం పరిగెత్తాను వాళ్ళందరూ నా వెనకాల పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలోకి దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకున్నారు నీతో మాకు ఏంటి నీ సంగతి వేరు నీ సందర్భం వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంకా ఊళ్ళో బతకనివ్వడురా పోదాం ఇంటికని నన్ను ఏదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్లినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగబెట్టారు వారందరికీ నేనంటే ఎంతో అభిమానం వాళ్ళకే కాదు ఊర్లో జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని ఏ జామి తోటలోకి ఏ మామిడి తోటలకు వెళ్ళినా అక్కడ యజమానులు నౌకర్లు నాకు బోల్డ్ అన్ని కాయలు కోసిచ్చేవారు నా తోటి కుర్రాళ్ళు ఎవరైనా పొరపాటును ఒక కాయ కోయబోతే హడలు కొట్టి పంపేసేవాళ్ళు ఇలా మగవాళ్లే కాదు ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపట్ల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళేవారు నాకెంతో చిరాగ్గా అసహ్యంగా ఉండేది నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను ఏంటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దు పెట్టుకోవడం ఒళ్ళు మండిపోతోంది నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏంటి ఇలా అయితే ఇక నేను అసలు వచ్చేయడు పుట్టనే పుట్టను నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అందులోనూ మరే ఈ విధవ వాళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటున్నారేమిటి వాళ్ళు వాళ్ళు కదా మడిగా అన్నాను ఒకసారి మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ మరీ ముద్దు పెట్టుకుంటున్నారు నా చిన్నతనంలో ఇలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి మొదటి భాగం సమాప్తం మళ్ళీ రెండో భాగంలో కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి